భారతీయ జనతా పార్టీ కార్యవర్గం అందరూ కూడా, కార్యకర్తలు అందరూ కూడా ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. 3 కోట్ల కుటుంబాలకి, కుటుంబాల దగ్గరికి నేరుగా 10 లక్షల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే వెళ్ళి వారికి వాస్తవాలు స్వయంగా చెప్పటానికి కూడా మరి మా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఈ రకమైనటువంటి కార్యాచరణను తయారు చేయటం జరిగింది. ఈ కార్యాచరణలో భాగంగానే దేశవ్యాప్తంగా 250కి పైగా ప్రెస్ కాన్ఫరెన్సెస్ కూడా నిర్వహించి దేశంలోని ప్రముఖ నగరాలన్నింటిలో కూడా మరి మీడియా సంస్థల ద్వారా, మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియచేయటానికి ఇటువంటి ప్రెస్ కాన్ఫరెన్సెస్ నిర్వహించాలని కూడా నిర్ణయించడం జరిగింది. రాష్ట్రంలో ఈ పౌరసత్వ సవరణ చట్టం సంబంధించినటువంటి రాజకీయ కార్యక్రమాలన్నీ చేపట్టడం కోసం షేక్ బాజీ గారిని ఇక్కడ దానికి కన్వీనర్గా నియమించడం కూడా జరిగింది. ఇక ఈ చట్టం విషయానికి వస్తే పచ్చి అబద్ధాలు చెప్పేటువంటి ప్రతిపక్ష పార్టీలని, వారిని పూర్తిగా ప్రజల ముందు ఎక్స్పోజ్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పౌరసత్వ సవరణ చట్టం అన్నది భారతదేశ పౌరులకు సంబంధించినటువంటి చట్టం కాదు. ప్రధానంగా ఇది మీకు మాకు ఎవ్వరికీ సంబంధించినటువంటి మన భవిష్యత్తు కానీ మనకు సంబంధించినటువంటి చట్టం కాదు. ఇది భారత నాగరికుల చట్టాన్ని, ఎవరి హక్కుల్ని తీసేటువంటి చట్టం కాదు. ఇది పౌరసత్వాన్ని కొందరికి ఇచ్చే చట్టం. ఎవరికి పౌరసత్వాన్ని ఇవ్వాలని ఈ చట్టం ద్వారా నిర్ణయించడం జరిగింది. ఎవరైతే పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఆ దేశాల్లో అల్పసంఖ్యక వర్గాలుగా ఉండి హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైన్లు వీరందరూ ఆ దేశాల్లో ఉండి అక్కడ ఇమడలేక అక్కడ మతపరమైనటువంటి కక్ష సాధింపు ధోరణులకు లోనై అక్కడ మత వివక్షకు లోబడి అక్కడ ఇమడలేక అక్కడి నుంచి శరణార్థులై భారతదేశానికి ఎవరైతే వచ్చారో అటువంటి వారికి పౌరసత్వాన్ని ప్రసాదించేటువంటి చట్టం ఇది. సో ఇది భారతీయ పౌరులు ఎవ్వరికీ దీనివల్ల వచ్చినటువంటి పౌరసత్వం పోయేటువంటి అవకాశం లేనేలేదు. ఇది కొత్తగా కొంతమందికి పౌరసత్వాన్ని ఇచ్చేటువంటి చట్టం. కానీ దీనిపైన మనం చూసాం ఏ రకంగా ముస్లిం వర్గంలో వారికి భయాందోళన కలగజేయాలని, వారిలో ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావాన్ని కలగజేసి వారిని తమ వైపు పూర్తిగా తిప్పుకోవాలని అనేక రాజకీయ పార్టీలు చేసి చాలా అపోహలు కలగజేశాయి. ఆ దేశాల్లో ఉన్న ఈ కమ్యూనిటీస్కి మనం ఎందుకు వారికి పౌరసత్వం ఇస్తున్నామన్న ప్రశ్న అందరికీ తలెత్తుతుంది. దీనికి చారిత్రాత్మక కారణాలే కారణం. స్వాతంత్రం వచ్చినప్పుడు భారత విభజన అన్నది ఎప్పుడైతే జరిగిందో, భారతదేశంగా పాకిస్తాన్గా అది మత ఆధారంగా జరిగింది. అది 2 దేశాల్లోనూ మరి మైనారిటీస్ని సంరక్షించాలి అని అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు, భారత ప్రధాని, పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ వీరిద్దరూ కలిసి ఒక ఢిల్లీలో ఒప్పందం కూడా చేసుకున్నారు 51లో బహుశా. ఆ ఒప్పందాన్ని మనం నెరవేర్చాం కానీ పాకిస్తాన్ నెరవేర్చలేదు. అందుకే 23% ఉన్నటువంటి అల్పసంఖ్యక వర్గాలు పాకిస్తాన్లో కేవలం 3% తగ్గిపోయాయి. మరి 70 సంవత్సరాల్లో పాపులేషన్ ఎక్కడైనా పెరుగుతుంది, పర్సంటేజ్ పెరగచ్చు, కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చు, కానీ 22% ఉన్నటువంటి అల్పసంఖ్యక వర్గాలు ఈ రోజున 3% తగ్గిపోయాయి. అంటే మరి గాల్లో ఎగిరిపోయారా, మరి భూగర్భంలో కలిసిపోయారా, వారిని మత మార్పిడితో వారిని వేధించి మత మార్పిడికి వారిని లోన్ చేశారా, అందులో కొంతమంది తట్టుకోలేక శరణార్థులై భారతదేశానికి వలస వచ్చారా, మరి అక్కడ వారి రక్షణ కనుక కల్పించున్నట్టయితే
వారు వచ్చేవారు కదగా. సో కాబట్టి పాకిస్తాన్ని తప్పు పట్టవలసిన పరిస్థితుల్లో మన రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ లాంటి పార్టీలు పాకిస్తాన్కు వత్తాసు పలుకుతూ పాకిస్తాన్ భాషని భారతదేశంలో మాట్లాడుతున్నాయి. సో కాబట్టి ఇటువంటి, అలాగే బంగ్లాదేశ్లో 22% ఉన్నటువంటి మైనారిటీస్ కేవలం 8% తగ్గిపోయారు. వివక్షకు నిజంగా గురవుతున్నారా అంటే అనేక దానికి ఆధారాలు ఉన్నాయి. అక్కడ పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి పాకిస్తాన్ పార్లమెంటు సభ్యురాలు ఆవిడ కూడా చేసినటువంటి ఒక స్టేట్మెంట్ ఉన్నది. మొత్తం ఏ రకంగా హిందువులని, ఏ రకంగా క్రిస్టియన్స్ని, ఆవిడ కూడా ఇస్లాం మతం ఉన్నవారే, వారు చేసిన స్టేట్మెంట్ ఉన్నది, పబ్లిక్గా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి. ఇది కాకుండా మొన్న పాకిస్తాన్ క్రికెటర్ మనందరికీ షోయబ్ అఖ్తర్ అంటే అందరికీ పరిచయమే. అక్కడ ఈ రోజున పాకిస్తాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నారు. అక్కడ షోయబ్ అఖ్తర్ ఆయన కూడా పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్గా చేశాడు, ఫాస్ట్ బౌలర్. షోయబ్ అఖ్తర్ అన్నా కూడా దాదాపు అందరికీ క్రికెట్తో అభిమానం ఉన్నవారందరికీ తెలిసిందే. మొన్న 3 రోజుల క్రితం షోయబ్ అఖ్తర్ చెప్పాడు, మా టీంలో ఉన్నటువంటి ఒక క్రీడాకారుడిని డానిష్ కనేరియా హిందూ మతానికి చెందినవాడు, పాకిస్తానీ క్రికెటర్, 61 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు పాకిస్తాన్లో, 261 వికెట్లు తీసుకున్నాడు, పాకిస్తాన్ చరిత్రలోనే అందరికంటే ఎక్కువ వికెట్లు తీసుకున్న వారిలో 4వ వాడు. మరి తనేం చెప్పాడు షోయబ్ అఖ్తర్, మేము కనేరియాను మేము అసలు మాలో ఒకటిగా గుర్తించే వాళ్ళం కాదు, అతన్ని మాతో కలిసి భోజనం చేయనిచ్చేవాళ్ళం కాదు, అతన్ని ఒక రకంగా చెప్పాలంటే ఈ మొత్తం గ్రూప్లో టీంలో వెలివేసేవారు, అతన్ని సమానంగా చూసేవాళ్ళం కాదు అని స్వయంగా షోయబ్ అఖ్తరే చెప్పాడు పాకిస్తానీ టీవీ ఛానల్తో. ఆ తర్వాత కనేరియా కూడా బయటకు వచ్చి, దానిష్ కనేరియా నన్ను రక్షించండి, నా పట్ల నాకు జరిగినటువంటి అన్యాయం, నాకు ఇంకా జరుగుతున్నటువంటి, నా ఉన్న పరిస్థితి నుంచి నన్ను ఎవరైనా కాపాడాలి అని చెప్పి 2 రోజుల క్రితమే స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ప్రపంచ స్థాయి క్రీడాకారుడు, పాకిస్తాన్ గెలవటం కోసం అహర్నిశలు పనిచేసిన వాడికి ఇటువంటి పరిస్థితి వస్తే మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? మన దేశం ఉన్నది, మన దేశానికి కెప్టెన్గా కూడా మహమ్మద్ అజారుద్దీన్ చేశాడు, మరి జహీర్ ఖాన్ కానివ్వండి, మహమ్మద్ కేఫ్ కానివ్వండి, అనేక మంది మరి ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చిన వారు గొప్ప గొప్ప క్రీడాకారులు అయ్యారు. మనం వారెప్పుడైనా ఆడితే వారిని మన భారతదేశ క్రీడాకారుడిగా చూసాం తప్పితే ఎవరిని మనం మత కోణంలో మనం చూడమే. సానియా మిర్జా ప్రపంచ స్థాయి క్రీడాకారిణిగా ఆవిడ పేరు తెచ్చుకుంటే మనందరం భారతీయులుగా గౌరవించాం, కానీ అది ఆవిడ మన హిందూ మతానికి చెందిన కాదని ఎవరు హిందూ అనుకోలేదే, ఏ భారతీయుడు అలా అనుకోలేదే, కేవలం హిందువులే కాదు ఎవరు అనుకోలేదే. మరి ఈ దేశంలో అబ్దుల్ కలాం లాంటి సైంటిస్టు లేరని మనం అందరం గర్విస్తాం, ఆయన రాష్ట్రపతిని చేశాం, ఇంకా రాష్ట్రపతులు అయ్యారు. సిక్ వర్గానికి, మైనారిటీ వర్గానికి చెందిన మన్మోహన్ సింగ్ ఈ దేశ ప్రధాని అయ్యారు 10 సంవత్సరాల పాటు. అంతకుముందు సిక్కులు మళ్ళీ జ్ఞానీ జైల్ సింగ్ లాంటి వారు రాష్ట్రపతి అయ్యారు, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అయ్యారు. ఈ దేశంలో టాప్ బాలీవుడ్ స్టార్స్ అంటే మనకు వినిపించేది కింగ్ ఖాన్ అన్న, మరి షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ అందరం మరి వారి సినిమాలు ఎగబడి చూస్తాం, వారిలో గొప్ప కళాకారుడిని చూస్తాం తప్పితే వారు ఏ మతాన్ని అవలంబిస్తారని మనం పట్టించుకోం కదా. అంటే ఇక్కడ ఖచ్చితంగా వివక్ష లేదు. ఇక్కడ పాపులేషన్, ముస్లిమ్స్ పాపులేషన్ ఈ దేశంలో 9% నుంచి దాదాపుగా 14-15% పెరిగింది, వారి సంఖ్య 6 రెట్లు పెరిగింది. మరి ముస్లిమ్స్ని కానీ క్రిస్టియన్స్ని కానీ ఎవరు వివక్షకు గురవరు అంటానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం మరొకటి అవసరం లేదు కదా. అన్నిటికంటే ప్రధానమైంది, పాకిస్తాన్ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు అన్నది చాలా కొద్ది మందికే తెలుసు. మన దేశ న్యాయశాఖ మంత్రి ఎవరు? మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్, మరి రాజ్యాంగ సృష్టికర్త, ఆయన అంటే అందరికీ గౌరవం. మరి పాకిస్తాన్ వారి న్యాయశాఖ మంత్రి ఎవరు? మొదటి న్యాయశాఖ మంత్రి ఒక దళితుడు, ఒక హిందూ దళిత్, పేరు
యోగేంద్రనాథ్ మండల్. ఆయన పాకిస్తాన్ లో ఇమడలేక 2 సంవత్సరాలలోపు అక్కడి నుంచి రాజీనామా చేసి బతుకుంటే చాలన్నట్టుగా దాదాపుగా తిరిగి వచ్చాడు. వచ్చి పశ్చిమ బెంగాల్లో స్థిరపడ్డాడు. ఎవరైనా క్యాబినెట్ హోదాలో ఉన్న మంత్రి రాజ్యాంగ ఏర్పాట్లో పాత్ర ఉన్నటువంటి పెద్ద వ్యక్తి ఎవరైనా దేశం వదిలేస్తారా? ఎందుకంటే అక్కడ ఇమడలేక తట్టుకోలేక తిరిగి వచ్చాడు. మరి ఇటువంటి క్రికెటర్స్కి, క్యాబినెట్ మినిస్టర్స్కి అక్కడ సరైనటువంటి గుర్తింపు లేదంటే, కనీసంగా వారిని మనిషిలాగా చూసేటువంటి సంస్కృతి లేదంటే, మరి వారు వివక్షకు కాదు, గురెవరు అని ఎవరైనా చెప్పగలరా? ఈరోజు పౌరసత్వ సవరణ చట్టం కింద ఎవరెవరికి పౌరసత్వ హక్కు రానుందో దానిలో దాదాపుగా 65% మంది దళిత వర్గానికి చెందిన వారే. సో మేము సోనియా గాంధీని అడుగుతున్నాం, రాహుల్ గాంధీని అడుగుతున్నాం, అలాగే మాయావతి గారిని అడుగుతున్నాం, మీరు దళిత వర్గానికి మీరు వ్యతిరేకుల. మరి వచ్చిన వారు ఎక్కువ మంది దళిత వర్గం వారు, కొంతమంది వెనుకబడిన తరగతుల వారు, పేదవారు. మరి వారి పట్ల మీరు చూపిస్తున్నటువంటి ఈ తప్పుడు ధోరణి ఏదైతే ఉందో దాన్ని రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు ఇంకా ఉధృతంగా తీసుకువెళ్ళి